ఒక ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొస్తే ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఉండాలి, మనీ రొటేషన్ జరగాలి, ఉద్యోగాలు వచ్చే విధంగా ఉండాలి, తలసరి ఆదాయం కూడా పెరిగే విధంగా ఉండాలి. మినిమంగా ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది ఒక ఇండస్ట్రియల్ పాలసీ కనుక తీసుకొస్తే. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ అమలయ్యే విధంగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అనేక సార్లు ఈ రాష్ట్రం మొదటి స్థానంలో కూడా ఉందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ, ఆటోమొబైల్ రంగంలో కానీ, అదేవిధంగా ఐటీ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ, మరి అనేక పరిశ్రమలు కూడా రావడం జరిగింది. ఇది మేం చెప్పడం కాదండి, ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలో వైసీపీ ఏదైతే తీసుకొచ్చిందో ఆ పాలసీలోనే రాశారు 98,993 కోట్ల వరకు మరి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ బుక్ లోనే వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా 2019, 2020లో ఏం జరిగింది అనేది ఎక్కడా కూడా రాయల, ఇంతవరకు రాయల. దాన్ని బట్టే తెలుస్తుంది కదా ఇండస్ట్రియల్ గా ఏమాత్రం కూడా అభివృద్ధి చేసేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు అనేది క్లియర్ గా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ది వాళ్ళు రాసుకోవడం జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇండస్ట్రియల్ పాలసీలో ఎస్సీల్ని, బీసీల్ని, మైనారిటీల్ని, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దెబ్బతీసే విధంగా మీరు పాలసీలు తీసుకొచ్చారు. సబ్సిడీలు 75 లక్షలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సబ్సిడీలు 75 లక్షల వరకు ఇస్తే మీరు దాన్ని 50 లక్షలకి కుదించేశారు. అదేవిధంగా విద్యుత్ రాయితీల దగ్గర నుంచి అన్నీ కూడా మీరు కుదించేయడం జరిగింది. ఇదేనా ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడం అంటే ఇదేనా? బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దెబ్బతీయడమేనా? ఇప్పుడేమో మేము గొప్పగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా మీరు ఇండస్ట్రియల్ పాలసీ గనక తీసుకొచ్చినట్లయితే ఎందుకు బెదిరిపోతున్నారు పారిశ్రామికవేత్తలు అందరూ? ఎందుకు బెదిరిపోతున్నారు? పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోయింది. మనం చూసాం కియా మోటార్స్ ఇష్యూలో, మనం చూసాం ఎట్లా స్థానిక ఎంపీ, అక్కడ ఉన్న ఎంపీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏ రకంగా బెదిరేశారో చూసాం. ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల పారిశ్రామికంగా ఉన్న వాళ్ళందరూ కూడా పరిశ్రమలు పెడతానికి దడుస్తున్నారనే విషయం ఈ ప్రభుత్వం ఎందుకు గమనించట్లేదు? అసలు మీరు ఎకానమీ సంపద సృష్టించే విధంగా మీరు ఎక్కడా కూడా ఒక్క పాలసీ అయినా చేశారా ఈ సంవత్సర కాలంలో? సంపద సృష్టించే అమరావతిని కానీ, విశాఖని కానీ, అన్ని కూడా తిరుపతిని కానీ, అన్ని జిల్లాలని కూడా ఇండైరెక్ట్ గా మీరు నిర్వీర్యం చేసేసారు. ఈ పొలిటికల్ గా మేము ఎవరిని సాటిస్ఫై చేయలేకపోతున్నాము, మాకు అవసరం లేదు, ఈ 4 ఏళ్ళు మాకు అక్కర్లేదు అనే చాలా మంది పారిశ్రామికవేత్తలు బహిరంగంగా మాట్లాడుతున్న విషయం ఈ ప్రభుత్వం గమనించాలి. ఇవేమీ గమనించకుండా మేము కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చాను. ఇండస్ట్రియల్ పాలసీ మీరు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలన్నింటినీ వాళ్ళ నట్టి విరిచే విధంగా మీరు సబ్సిడీల్లో కోత విధించి, రాయితీల్లో కోత విధించి, విద్యుత్ రాయితీల్లో కోత విధించితే ఎవరు పెడతారండి పరిశ్రమలు?